ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం కావాలంటూ తాడేపల్లి జడ్పీటీసీ మెంబర్ శైలజారాణి ఆధ్వర్యంలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపైకి పాదయాత్రగా వెళ్లి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఉందో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం అదే విధంగా ఉందంటూ కృష్ణా జిల్లా తాడేపల్లి గుంటూరు జిల్లాకు చెందినటువంటి మహిళలు దాదాపు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసేందుకు ఇక్కడ వచ్చారు. మనం ప్రస్తుతం ఘాట్ రోడ్ లో ఉన్నాము. అమ్మవారికి ఎందుకు ఈ పూజలు నిర్వహిస్తున్నారు అనేది వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు మీరు ఎందుకు ఇక్కడ మహిళలతో పెద్ద ఎత్తున రావడం జరిగింది, ఏమని అమ్మవారిని కోరుకుంటున్నారు? అమ్మవారిని మళ్ళీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు కావాలి. వారికి ఆయురారోగ్యాలు, స్ట్రెంత్ను 68 సంవత్సరాల వయసులో కూడా మన రాష్ట్రాన్ని బాగు చేయాలనే వారి కోరికని మనకు కూడా అవసరం, చారిత్రక అవసరం. ఇవాళ రోజున కొత్త రాష్ట్రం కాబట్టి వారికి ఆశీస్సులు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. దుర్గమ్మ ఈ దుష్టతత్వం నుంచి పారదోలటానికి మహిళ వల్లే అవుతుంది కాబట్టి ముందు మహిళగా మేము దుర్గమ్మను వేడుకుంటున్నాము, మహిళలుగా మహిళనే కోరుకుంటున్నాము. ఆ తర్వాత మా గ్రామాల్లో కూడా మళ్ళీ మసీదుల నుంచి అలాగే చర్చిల నుంచి కూడా ప్రార్థనలు జరుపుకుంటాము. ఇప్పుడు ఆశీస్సులు తీసుకొచ్చుకొని తప్పనిసరిగా ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. మళ్ళీ సీఎంగా ఆయనే 2019 నుంచి ఆయనే ఎలక్ట్ అవుతారు. మళ్ళీ సీఎంగా చంద్రబాబే కావాలని మీరు మహిళలంతా కోరుకుంటున్నారు? ఆ శక్తి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. రాష్ట్రాన్ని బాగు చేయగల శక్తి, వరలను సమకూర్చుకునే శక్తి, తెచ్చుకోగల శక్తి మా అనుభవం ఉన్న నాయకుడు, ఒక విజయం ఉన్న నాయకుడు. ఇప్పటి వరకే చాలా వరకు 300 వరకు పనులు అయిపోయినాయి. ఇవాళ రోజున అరాచక శక్తులకి మనం అప్పచెప్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా అయిపోతుంది, ఇంకా కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా వెనకబడిపోతుంది. కాబట్టి మరి ఇవాళ రోజున ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ మనం ఆలోచించాలి. ఇవాళ రోజున ప్రతి ఒక్క చిన్నపిల్లడి దగ్గర నుంచి బెడ్ మీద ఉన్న ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇవాళ రోజున ఆలోచన కలుగుతూ ఉంది. కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గారే మనకు సీఎంగా కావాలి. చెప్పండి, ఏమేమి తీసుకొచ్చారు అమ్మవారికి? ఏంటి అమ్మవారికి ఈరోజు? పసుపు, కుంకుమ, పూలు, గాజులు అన్నీ తీసుకుని వచ్చామండి. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2019లో సీఎంగా రావాలనే నినాదంతో వస్తున్నాము. ఘాట్ రోడ్ నుంచి గుడి వరకు పాదయాత్ర చేయిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఒక సంకల్పంతో అమ్మవారిని వేడుకుంటానికి వచ్చామండి. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ప్లకార్డ్స్ అవన్నీ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు అమ్మవారి కోసం? మాది సీతానగరం. గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకొచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు మాకు మళ్ళీ 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 కావాలి, అందుకే అమ్మవారికి చెప్పడానికే వచ్చాము. అది గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. జడ్పీటీసీ శైలజారాణి ఆధ్వర్యంలో మహిళలంతా కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. నువ్వే కావాలి, మళ్ళా నువ్వే రావాలి అధికారంలోకి, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మహిళలంతా కూడా దుర్గమ్మను కోరుకునేందుకే వచ్చామని చెప్పి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మి, టీవీ5 విజయవాడ.